హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే డిస్కవరీస్. ఎప్పటిలాగే ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసింది మన ఆర్జే డిస్కవరీస్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ కి కొత్త అధ్యక్షులు వచ్చారు. బీసీసీఐ కార్యవర్గంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. దాని వెనక పెద్ద రాజకీయమే నడిచిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ పూర్తిగా రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్తుందని క్రికెట్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. సౌరవ్ గంగూలీ స్థానంలో మరో మాజీ ఆటగాడైన రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గంగూలీ మూడేళ్ల పాటు బోర్డును నడిపించారు. 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం కుదిపేస్తున్న సమయంలో భారత్ క్రికెట్ తలరాతనే గంగూలీ మార్చేశాడు. అంత గొప్ప కెప్టెన్ ను గ్రెగ్ చాపెల్ కోచ్ అయ్యాక వివాదాస్పద రీతిలో సారాత్య బాధ్యతల నుంచే కాక జట్టు నుంచి తప్పించడంపై పెద్ద దుమారమే రేగింది. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుకుని తిరిగి జట్టులో చోటు సంపాదించిన గంగూలీ గౌరవంగా కెరీర్ కు వీడ్కోలు పలికి తన ప్రత్యేకతలను చాటుకున్నాడు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన నిష్క్రమణ సైతం వివాదాస్పదంగా మారింది. బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో కలిపి వరుసగా 6 ఏళ్లు పదవుల్లోకి కొనసాగాక 3 ఏళ్ల పాటు విరామం తీసుకోవాలని లోధా కమిషన్ సిఫార్సు చేసింది. దాని ప్రకారం 2019 అక్టోబర్లో బీసీసీఐ అధ్యక్షుడైన గంగూలీ 2020 జూన్లోనే పదవి నుంచి దిగిపోవాలి. ఎందుకంటే అప్పటికే గంగూలీ 5 ఏళ్లు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. తప్పనిసరి విరామ నిబంధన సహా లోధా కమిషన్ సిఫార్సులను మరికొన్నింటిని మార్చాలని బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు 2 ఏళ్లకు పైగా విచారణలో ఉండటంతో 3 సంవత్సరాల పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగాడు. ఇటీవల ఆ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిచింది. 6 ఏళ్లు కాకుండా 9 ఏళ్ల పాటు క్రికెట్ సంఘాల పదవుల్లో కొనసాగాక 3 ఏళ్లు విరామం తీసుకునేలా నిబంధనలను మార్చింది. దాని ప్రకారం గంగూలీ మరోసారి బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ పడడానికి అవకాశం దక్కింది. రాజకీయ బలంతో బీసీసీఐని గుప్పిట పట్టిన వర్గం బలవంతంగా గంగూలీని బయటకు సాగనంపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రోజర్ బిన్నీకి ఆటగాడిగా క్రికెట్ పాలకుడిగా మంచి పేరుంది. ఆయన సున్నిత మనస్కుడని, ఘర్షణ వైఖరికి దూరంగా ఉంటారని చెప్తారు. దూకుడుగా ఉండే గంగూలీతో ఇబ్బంది కాబట్టి బోర్డు నుంచి ఆయనను తప్పించాలనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. గంగూలీని ఐసీసీ చైర్మన్ పదవికి నామినేట్ చేసే అవకాశం ఉన్నా దానిపై ఆయన మద్దతుదారులను జీర్ణించుకోలేకపోతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు సైతం దానిపై డిమాండ్ చేసినా ఫలితం లేకపోయింది. ఐపీఎల్ చైర్మన్ పదవిని గంగూలీకి ఇవ్వజూపగా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశాక అది తన స్థాయికి చిన్నదవుతుందని తిరస్కరించినట్లు కథనాలు వెలువడ్డాయి. గంగూలీ కెప్టెన్ బాధ్యతలు అందుకున్నాక ఎందరో ప్రతిభావంతులు జట్టుల్లోకి వచ్చారు. కెప్టెన్ గా ధోని సైతం తనదైన ముద్ర వేయడంలో భారత జట్టు ప్రపంచ క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2010లో టెస్టుల్లో 1 అయింది. 2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచింది. సచిన్ సహా దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టు నుంచి నిష్క్రమించాక భారత్ కొంత ఇబ్బంది పడింది. అదే సమయంలో 2015లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం క్రికెట్ను శరాఘాతంలా తాకింది. వాటన్నింటినీ అధిగమించి భారత జట్టు పునర్భవం సాధించింది. కొన్నేళ్లకు ప్రపంచం మేటి జట్టుల్లో ఒకటిగా ఎదిగింది. ఆటగాళ్ల ఎంపికలో మునుపెన్నడూ లేనంత పారదర్శకత వచ్చింది. ఎంతో మంది ప్రతిభావంతులకు అవకాశం దక్కింది. ఒకే సమయంలో 2 జట్లను ఆడించే స్థాయికి భారత్ చేరుకుంది. ఇలా అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో బీసీసీఐలో రాజకీయ నేతల ప్రాబల్యం పెరిగిందన్న విశ్లేషణలు చర్చనీయాంశంగా అవుతున్నాయి. 1000 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే క్రికెట్ బోర్డు రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో అన్న ఆందోళన భారత క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. క్రికెట్ జట్టు సహాయ సిబ్బంది ఎంపిక, ఆటకు సంబంధించిన వ్యవహారాలకు రాజకీయ మకిలి అంటకూడదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. బీసీసీపై మొదటి నుంచి రాజకీయాల ప్రభావం తక్కువే. శరద్ పవార్, రాజీవ్ శుక్లా లాంటి నేతలు బీసీసీఐలో కీలక పదవులు దక్కించుకున్నా
రాజకీయాల ప్రభావం బోర్డుపై ఎక్కువగా పడకుండా క్రికెట్ గాడి తప్పకుండా చూసుకున్నారు. 90 దశకంలో జట్టు ఎంపికలో పక్షపాతం, రాజకీయాల గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగా ఉండటానికి వాటినే కారణాలుగా చెప్పేవారు. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్ను కుదిపేసింది. గంగూలీ కెప్టెన్గా వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.